बंजारा हिल्स लोनी फुडिंग एंड मिंक पब पै टास्क फोर्स पोलीसुलु दाड़ी चेशारु। पब नु समयानिकि मिंचि नडुपुतुन्नट्लु गुर्तिंचिन पोलीसुलु पब यजमानुलनु अदुपुलोकि तीसुकुन्नारु। वारितो पाटु पब लो उन्न सुमारु 130 मंदिनि पोलीसुलु अदुपुलोकि तीसुकुनि स्टेशन कु तरलिंचारु। वीरिलो राजकीय सिनी प्रमुखुल पिल्ललु उन्नट्टुगा तेलुस्तोंदि। कोंतमंदि सेलिब्रिटीलु कूडा उन्नारु। అదుపులోకి తీసుకున్న వారిలో 95 మంది యువకులు 33 మంది యువతులు ఉన్నారు। తమను ఎందుకు తీసుకొచ్చారంటూ పోలీస్ స్టేషన్ వద్ద యువకులు ఆందోళనకు దిగారు। పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, శ్రీస్ రాజు తనయుడు, నిహారికతో పాటు అభిషేక్, అనిల్ కుమార్ ఉన్నారు। అదుపులోకి తీసుకున్న వారి వివరాలు పోలీసులు తర్వాత విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది। ఈ వ్యవహారంలో పబ్ యజమానులపై కేసు నమోదు చేశారు। కొంతమంది నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది। కొంతమంది దగ్గర నుంచి హైదరాబాద్ లోని పబ్ కల్చర్ గబ్బు లేపుతోంది। నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్బులు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి, మద్యానికి డ్రగ్స్ కు బానిసలను చేస్తున్నాయి, మానసిక ఉల్లాసానికి ఒత్తిడిని తగ్గించుకోవడానికి పబ్బులకు వెళ్తున్నామని చెబుతున్న యువతను నిబంధనలు పాటించని పబ్ యాజమాన్యం ఆర్థిక వనరుగా మార్చుకుంటోంది। నిబంధనలకు విరుద్ధంగా పబ్బులు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు। ఉద్యోగులు వీకెండ్లు పబ్బుకు వెళ్తేనే రిలాక్స్ అవుతామంటారు, వారమంతా కాలేజీలకు వెళ్లి అలసిపోయి పబ్బుకు వెళ్తేనే ఎంజాయ్మెంట్ అంటారు విద్యార్థులు। పబ్లో పరిమితులు లేవి ఉండవు, ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఆంక్షలు ఉండవు। తాగినంత తాగొచ్చు, ఊగినంత ఊగొచ్చు, డాన్స్ పేరుతో ఏం చేసినా అడిగే వాళ్ళు ఉంటారు। ఈ అంశాలే యువతను ఆకర్షిస్తున్నాయి। రిక్రియేషన్ పేరుతో పబ్లకు వెళ్ళడం, లోపల ఇష్టారాజ్యంగా ప్రవర్తించవచ్చన్న చిలిపి ఊహలే పబ్లకు లేనిపోని డిమాండ్ తీసుకొస్తున్నాయి। పబ్లో లైటింగ్, మ్యూజిక్ దగ్గర నుంచి మద్యం కోసం వాడే గ్లాసుల వరకు ప్రతిదీ ఆకట్టుకుంటుంది, అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది। ఒక్కసారి పబ్లోకి అడుగు పెడితే యువతకది మరో ప్రపంచం। నేటి తరం పబ్కు వెళ్ళడానికి తప్పుగా చూడడం లేదు, జీవితాన్ని అనుభవించి ప్రశాంతంగా సేదతీరే సంస్కృతిలో పబ్ ఒక భాగం అయిపోయింది। మద్యానికి బానిస కావడం అతిపెద్ద తప్పేమీ కాదనుకునే పరిస్థితికి వచ్చేసింది ప్రస్తుతం। అయితే ఏదైనా సరే ఒక లిమిట్లో ఉండాల్సిన పరిస్థితి, పబ్బులు కావచ్చు, పబ్బుకు వెళ్ళేటటువంటి కస్టమర్స్ కావచ్చు, ఎవరైనా ఒక లిమిట్లో ఉండడం అనేది అందరికీ మంచిది। కానీ ప్రస్తుతం లిమిట్ దాటి ప్రవర్తిస్తున్న పబ్బులను, పబ్బులో పనిచేసేటటువంటి సిబ్బందిని, పబ్ యాజమాన్యాలను, పబ్బుకు వెళ్ళేటటువంటి కస్టమర్లను చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇప్పుడు దొరికినటువంటి పబ్బు టైంకి మించి, సమయానికి మించి, ఒక లిమిటెడ్ సమయానికి మించి పబ్బు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది, నియమాలకు విరుద్ధంగా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది, అందులోనూ కొంతమంది కొక్కైన్ కలిగి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది। పూర్తి వివరాలు మా ప్రతినిధి జ్యోతి బంజారాహిల్స్ పిఎస్ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు। ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ ఇది। జ్యోతి, ఇప్పుడు కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసినట్టుగా తెలుస్తోంది, ఎవరిని వదిలేశారు, ఈ కొకైన్ కలిగి ఉన్నారు వాళ్ళ వివరాలు ఏంటి, పోలీసులు ఏంటి ఏం చెప్తున్నారు ఈ ఘటనలో, ఈ కేసులో? రైట్ చక్రి, మొత్తంగా కూడా 90 మంది యువకులు, అదేవిధంగా 33 మంది యువతులు, 20 మంది ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళందరినీ కూడా రాత్రి సమయంలో ఇక్కడికి తీసుకురావడం జరిగింది। మొత్తంగా 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకురావచ్చారు। అనంతరం ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు ఇక్కడ కౌన్సిలింగ్ నిర్వహించి ఇక్కడికి పంపించడం కూడా జరిగింది। ప్రధానంగా ఏదైతే రాహుల్ సిబ్లిగంజ్, అదేవిధంగా బడాబాబులకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా కొంతమందిని ఇక్కడ పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారు। ప్రధానంగా నిహారిక కొరిదల కూడా ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది, ఆమె పైన ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు। మరొకవైపు రాహుల్ సిబ్లింగ్ నుంచి మాత్రం కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుంచి వెళ్లిపోవడం కూడా జరిగింది। ప్రధానంగా అంటే రాత్రి 3 గంటల సమయంలో కూడా ఏదైతే టైం ని సంబంధించి పూర్తిగా కూడా టైం ని మెయింటైన్ చేయకుండా మొత్తం కూడా నిబంధనలకు విరుద్ధంగా పాటిస్తున్నటువంటి పబ్స్ ఏదైతే ఉన్నాయో ఆ పబ్స్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా దయచేసి ఏం క్లారిటీ కలదండి, క్లారిటీ కాలేదు, మీరు బయట ఉండండి, దయచేసి బయట ఉండండి సార్।
సార్ బయట దూరం వెళ్ళండి సార్ ప్లీజ్ దయచేసి బయట ఉండండి దయచేసి బయట ఉండండి సార్ సైడ్ కుండండి సార్ సైడ్ కుండాలా సైడ్ కుండాలి సార్ సైడ్ కుండండి సైడ్ ఏం జరగలేదు సార్ మీరు దయచేసి సైడ్ కుండండి సైడ్ కుండండి దయచేసి సైడ్ కుండండి ఏ సైడ్ కుండండి ఏం జరగలేదు సైడ్ కుండండి సైడ్ కుండండి మాకు ఏ లాంటి ఏం లేదు క్లారిటీ క్లారిటీ ఎలాంటి లేదు మీరు సైడ్ జరగండి ప్లీజ్ సైడ్ జరగండి ప్లీజ్ సైడ్ జరగండి సైడ్ జరగండి అయ్యా సైడ్ జరగండి ప్లీజ్ జరగండి ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి ప్లీజ్ కోఆపరేట్ చేయండి ప్లీజ్ కోఆపరేట్ చేయండి ప్లీజ్ కోఆపరేట్ చేయండి చిన్నప్పటికీ కూడా లేదని కోఆపరేట్ చేయండి సమాచారం ఉంది కోఆపరేట్ చేయండి ప్లీజ్ నిహారిక ఉండలేదా ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు సైట్ మొత్తానికి ఇది పరిస్థితి పోలీస్ వీడియోల మీద ప్రతాపం ఆ పూర్తిగా కూడా పోలీసులు ఏమీ చెప్పనటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అసలు ఏం జరగలేదు అన్నట్టునే ఆన్సర్ చెప్తూ ఉన్నారు మొత్తానికి నిహారిక కొనిదేల మాత్రం పైన ఉన్నట్టుగా చెప్తున్నారు ప్రధానంగా డ్రగ్స్ సంబంధించి కొకైన్ కి సంబంధించి కూడా పబ్ లో దొరికినట్టుగా కూడా సమాచారం అందుతోంది కానీ పూర్తి స్థాయిలో కూడా పోలీసులు జ్యోతి మీడియా వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు ఉండకూడదు పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టకూడదు నిబంధన ఏమన్నా ఉందా ఎందుకు ఆయన అంత అంత రూడ్గా ఎందుకు బిహేవ్ చేశారు కారణాలు ఏంటి అంటే ఈ విషయం బయటకు వచ్చిందనా లేకపోతే ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయనా ఏంటి కారణం అంత అంత ఆగ్రహం చూపించడానికి కారణం ఏంటి సైడ్ ఉండండి ఎవరికి సైడ్ ఇవ్వాలి ఎవరు రానప్పుడు మనం చూసాము ఇప్పటి వరకు కూడా ఎంత అడుగుతున్నా కూడా చెప్పట్లేదు పోలీస్ స్టేషన్ కి లోపలికి రావద్దు అనేది నిబంధన అయితే ఎప్పుడు చూసింది లేదు ఓవరాల్ గా మొత్తం ఇక్కడ మిరియాన్ అంతా కూడా బయటికి పంపించేస్తున్నారు ఒకవైపు డ్రగ్స్ కి సంబంధించి కొకైన్ కి సంబంధించి కూడా దొరికినట్టుగా చెప్తూ ఉన్నారు ప్రధానంగా దానికి సంబంధించి ఎన్ని వివరాలు అడిగినా కూడా అంటే బంజారాహిల్స్ పోలీసుల మీద ఆరోపణలు వస్తున్నాయి డ్రగ్స్ కొకైన్ దొరికిందని చెప్తూ ఉన్నారని చెప్పేసి అడిగినా కూడా దానికి సంబంధించి సమాధానం చెప్పకుండా కూడా వెళ్ళిపోయినటువంటి ఆ దృశ్యాలు మనం చూసాము దాదాపు 150 మంది ఇక్కడికి తీసుకొచ్చిన కూడా చాలా పెద్ద ఇష్యూ దాని గురించి అసలు ఏంటి అనేది కూడా చెప్పాలి కానీ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు సెలబ్రిటీలకు సంబంధించి ఒకవైపు రాహుల్ సిబ్లీ గంచు మనం చూస్తూనే వచ్చాము ఆల్రెడీ ఇప్పుడు ఆ విజువల్స్ లో కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు రాహుల్ సిబ్లీ గంచు ఉన్నాడు ఒకవైపు నిహారిక కొనిదెల కూడా ఉన్నట్టు చెప్తూ ఉన్నారు ఆల్రెడీ ఆమె పైననే ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నారు కానీ ఎందుకని ఈ విషయానికి సంబంధించి గోప్యంగా ఉంచుతున్నారు అనేది మాత్రం క్లారిటీ రావాలి ఇప్పుడు అదే ప్రయత్నం అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ మాట్లాడకుండా ఆ మీడియానంతా కూడా బయటికి పంపించినటువంటి దృశ్యాలు మనం చూసాము ఓవరాల్ గా ఈ ఏదైతే 3 గంటల ప్రాంతంలో దాడులు నిర్వహించారో ఆ దాడుల్లో భాగంగా వాళ్ళని ఇక్కడికి తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చిన తర్వాత ప్రధానంగా నిహారిక కొనుదలకు సంబంధించి కానీ మరొక రాహుల్ సబ్లీగంజ్ గురించి అడిగితే మాత్రం ఎవరు వారు అన్నట్టు సమాధానం చెప్పినట్టుగానే చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు ఇక్కడ ఇంత అన్నట్లు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాము కానీ ఏదైతే ఈ సిచ్యువేషన్ కి సంబంధించి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి పబ్స్ మీద గతంలో కూడా ఎన్టీవీ చాలా ఫోకస్ చేసింది అదే క్రమంలో ఇప్పుడు కూడా ఫోకస్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా అదే అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతూ ఉన్నారు మరొకవైపు వీళ్ళకి సంబంధించి కూడా కుటుంబ సభ్యులను ఇక్కడ పిలిపించి పూర్తి స్థాయిలో కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించడం జరిగింది అదేవిధంగా ఎందుకంటే గతంలో జరిగినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి పబ్సే కావచ్చు ఈ రోజు రాత్రి సమయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు రైట్ థ్యాంక్ యూ జ్యోతి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ బంజారాహిల్స్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు పబ్ ను సమయానికి మించి నడుపుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు పబ్ యజమానులను అదుపులోకి తీసుకున్నారు వారితో పాటు పబ్ లో ఉన్న సుమారు 130 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు వారిలో కొంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్టుగా తెలుస్తోంది వారి తల్లిదండ్రులను పిలిపించారు వీరిలో చాలా మంది ప్రముఖులు రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది 33 మంది యువతులు 90 మంది యువకులు ఉన్నట్టుగా తెలుస్తోంది పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వాట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు రమేష్ పోలీసులు మీడియా మీద ఆగ్రహం చూపిస్తూ ఉన్నారు ఇంతమందిని ఏ తప్పు లేకపోతే పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్లారు ఎందుకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఎందుకు పంపిస్తూ ఉన్నారు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినప్పుడు ఆక్రోశం ఏదంతా చక్రి చూసినట్లయితే దీంట్లో వ్యవహారం సంబంధించి చూసినట్లయితే రాత్రి అంటే తెల్లవారుజాము నుంచి పూర్తిగా వ్యవహారం నడుస్తున్నది పూర్తిగా దీనికి సంబంధించి అంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు తో పాటుగా హైదరాబాద్ పోలీస్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల వరకు పూర్తిగా రెయిడ్ చేయడం జరిగింది తెల్లవారుజాము వరకు
పూర్తి నడుస్తున్న ఈ పబ్బు సంబంధించిన వ్యవహారాన్ని పూర్తిగా బట్టిబాల్ చేశారు. ముఖ్యంగా చూసినట్లయితే పబ్బుల్లో పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ నడుస్తున్నట్లుగా అధికారులకు సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు పూర్తిగా నిఘా పెట్టినప్పుడు వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది చెప్పొచ్చు. అయితే గత కొంతకాలం నుంచి కూడా ఏదైతే మొన్న ఒక టోనీ అనే ఒక డ్రగ్ పెడ్లర్ ని అధికారులు పట్టుకోవడం జరిగింది. అదే మాదిరిగా లక్ష్మీపతి ప్రేమ్ కుమార్ అనే డ్రగ్ పెడ్లర్ సంబంధించి వ్యవహారం ఇటీవల నడుస్తుంది. అయితే ఈ ప్రేమ్ కుమార్ పట్టుకున్నప్పుడు ఇతను పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని కొన్ని పబ్బులకు కూడా సప్లై చేసినట్టుగా కొంత సమాచారం ఉంది. అయితే ఈ సమాచారం మేరకు అధికారులు అన్ని పబ్బుల మీద కూడా వీకెండ్స్ లో కూడా పబ్బుల మీద ఖచ్చితంగా నిఘా పెట్టాలని చెప్పి కూడా సమాచారం ఇచ్చారు. అయితే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, వీళ్ళంతా కూడా పబ్బుల మీద పూర్తిస్థాయిలో నిఘా పెట్టినప్పుడు ఈ పబ్బు ఉదయం 4 నుంచి 5 గంటల వరకు కూడా కంటిన్యూ గా నడుస్తున్నట్లు అధికారులకు సమాచారం వచ్చే ఈ సమాచారం మేరకు ఏదైతే పబ్ మీద రేడ్ చేసినప్పుడు మొత్తంగా 150 మందిని ఒక్కసారిగా పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా హైదరాబాద్ నగరం ఉన్న సినీ ప్రముఖులతో పాటుగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. దీంట్లో ప్రముఖ సినీ హీరో సంబంధించిన కుమార్తె కూడా ఇందులో దొరకడం జరిగింది. దీంతో పాటుగా ఒక రాజకీయ నాయకురాలి అల్లుడు కూడా దీంట్లో కూడా పట్టుకోవడం జరిగింది. దీంతో పాటుగా హైదరాబాద్ నగరంలో మొదటిగా బిజినెస్ చేసిన ఒక ప్రముఖ రాజకీయ వ్యాపారవేత్త కుమారుడైన సిరీస్ రాజ్ కుమారుడు కూడా పట్టుకోవడం జరిగింది. దీంతో పాటుగా అభిషేక్ ఉప్పల్, అనిల్ కుమార్, నిర్వాహకుడు ఇప్పుడు పట్టుకున్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అదుపులో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి నిర్వాహకుడైన ఉప్పల్ అభిషేక్ తో పాటుగా అనిల్ కుమార్ వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్న వీళ్ళపై కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఎవరైతే పట్టుకున్న వాళ్ళు ఉన్నారో 150 మందిని వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి అధికారులు పంపించి వేయడం జరిగింది. దీంట్లో ప్రముఖ హీరో కుమార్తె ప్రస్తుతానికి ఇంకా లోపల ఉన్నట్లుగా సమాచారం. ఆమె కూడా కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా అధికారులు పట్టుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఈ పబ్బులో కొంతమేరకు కొకైన్ కూడా అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అయితే కొకైన్ ఎవరి దగ్గర ఉంది, ఆ సంబంధించిన వాళ్ళని వాళ్ళపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటికైతే నిర్వాహకులైన ఇద్దరితో పాటుగా కొకైన్ ఎవరి దగ్గర దొరికిందో వాళ్ళని కూడా ప్రస్తుతానికి అధికారులు అదుపులో తీసుకుని వాళ్ళని కూడా విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్. పబ్ను సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే డ్రగ్స్ ను కలిగి ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మిగతా వారిని కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రముఖులు ఉండడం, సమయానికి మించి పబ్ నడపడం అనేది చట్టరీత్యా నేరం, అలాగే పబ్లో ఉండడం కూడా నేరమే. సో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి పేరెంట్స్ని పిలిపించి పంపించినట్టుగా తెలుస్తోంది. నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ లాంటి ప్రముఖుల పేర్లు ఇంకా బయటకు వచ్చాయి. రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఇక్కడ రిచ్ పీపుల్కి సంబంధించినటువంటి కిడ్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది. పోలీసులు మాత్రం మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, కవర్ చేసినందుకు కావచ్చు.